ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురవటంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తో పాటు పోలీస్ సిబ్బంది అధికారులు సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్స్ కు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పెళ్లి బృందం బస్సు సాగర్ కెనాల్ బోల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు ఉన్నారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ వారికి ప్రాణాపాయ స్థితి ఏది లేదంటూ జిల్లా ఎస్పీ మల్లికా గారికి ఇంతకుముందే మాట్లాడడం కూడా చూసాం. పుదిలి నుంచి కాకినాడ వెళ్తోంది ఈ బస్సు. వివాహ రిసెప్షన్ కోసం వెళ్తుండగా జరిగింది ప్రమాదం. అలాగే కాలువలోకి దూసుకెళ్ళిపోవడంతో ఏడుగురు చనిపోవడం, 37 మంది ఉన్నారు మొత్తం బస్సులో. దాంట్లో ఒక చిన్నారి, ఓ యువకుడు, మిగతా 5 మహిళలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 3 ఉండడం నిజంగా విషాదం. ఇదే ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఇస్తారు, చూద్దాం. పెళ్లి బస్సు ప్రమాదం జరిగినటువంటి దర్శి ఘటనాస్థలిలో ఉన్నాం. ప్రజెంట్ మనం బస్సులు దృశ్యాలు చూడవచ్చు. రాత్రి ఇదే ఎన్ఎస్పి కాలవ, ఎన్ఎస్పి కాలవలో పడిపోయినటువంటి బస్సు యొక్క దృశ్యాలను చూడవచ్చు. ఎదురుగా వస్తున్నటువంటి ఆ సైడ్ నుంచి స్తంభం ఢీ కొట్టి అక్కడి నుంచి ఒకసారిగా ఎన్ఎస్పి కెనాల్లోకి దూకినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఒకసారిగా మొత్తం తలకిందులుగా పడిపోవడంతో బస్సులో ప్రయాణికులంతా కూడా ఒకసారి ఒకరి మీద ఒకరి ముందు భాగంకి వచ్చి పడిపోవడంతో ఊపిరి ఆడక దాంట్లో ఉన్నటువంటి 7 చనిపోయారు. మిగిలినటువంటి దాదాపు 33 వరకు గాయాలపాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా చాలా నిజంగా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా బస్సు వచ్చి ఎన్ఎస్పి కార్యాలయంలో పడితే ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 7 ప్రాణాలు కోల్పోయారు. ఒక రకంగా దీన్ని అదృష్టంగా కూడా భావించి, ఎందుకంటే ఎన్ఎస్పి కెనాల్లో ఎక్కువ మంది లేకపోవడం కూడా కొంత ప్రాణాలను ప్రాణాపాయం కూడా ఎక్కువ మందికి లేకుండా పోయిందని కూడా చెప్పవచ్చు. నీళ్ళు కనుక ఉధృతంగా కనుక ప్రవహిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగింది. ఎక్కువ మంది మరణాలు సంభవించే అవకాశం ఉండేది. కానీ నీళ్లు కేవలం 2 లోతే ఉండడం, ఒకసారిగా బస్సు మొత్తం తలకిందులుగా పడిపోవడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి మాత్రమే ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అందులో కింది భాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపు 2 పాటు చిక్కుకున్నటువంటి చిన్న పాప డెడ్ బాడీని కూడా చాలా క్షమించి క్రేన్లు తీసుకొచ్చి బస్సును పైకి లేపి ఆ పాపని వెలికితీసినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా పోలీసులు వేగంగా స్పందించడం వల్లనే మేము కొంత ప్రాణాలు నిలుపుకోగలిగామయ్యా, లేకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 7 ప్రాణాలు పోవడంతో ఆ 2 కుటుంబాల్లో ఇటు పెళ్లి కుమార్తె కుటుంబంలోను అటు పెళ్లి కుమారుడు కుటుంబంలోను విషాద ఛాయలు అనుకున్నాయి. దర్శి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అనుకున్న రోజు మిన్న బంధువుల రోదనలతోటి మిన్నంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటుపక్క కాకినాడ నుంచి కూడా బంధువులంతా కూడా హాస్పిటల్కి సమీపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటుపక్క పొదుల నుంచి కూడా మొత్తం కూడా ఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందనే దాని మీద కూడా తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఈ ఘటనాస్థలికి పబ్లిక్ కూడా చూడవచ్చు. మనం ఒకసారిగా ఇక్కడ తండోపతండలుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రమాదాన్ని చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చాలా విషాదం ఇది. నిజంగా ఎక్కువ ముఖ్యంగా నీళ్లు కనుక ప్రవహించినట్టయితే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేవారని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి స్థానికులు చెప్పుకుంటున్నటువంటి తరచుగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్కు కనుక రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా వాటర్ వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి వాటర్ లేకపోవడంతో కొంత ప్రాణాపాయం తగ్గింది. ఎక్కువ మంది ప్రాణాలు పోకుండా కేవలం 7 ప్రాణాలతోనే ఈరోజు మిగిలిన వాళ్ళంతగా బతికి బట్టకట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫాలోఅప్ జరుగుతూ ఉంది. ఈ ఘటన మీద మరిన్ని ప్రాణాలు కోల్పోకుండా ఎక్కడైతే ఉందో క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా ఉండేందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్కైనా సరే హయ్యర్ సెంటర్కైనా తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం యంత్రాంగం కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, దర్శి.